మన హైదరాబాద్ లో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి ఆలయం ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో కనిపిస్తారు. 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కూలగొడదామని వచ్చిన ఔరంగజేబుని ఈ హనుమంతుడు వణికించారంట. హాయ్, దిస్ ఇస్ శివవజ్జల. ప్రజెంట్ మనం ఇప్పుడు కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. చాలా హిస్టారికల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇది. చాలా మంది వస్తారు. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు. సో ఈ టెంపుల్ లోపల మొత్తం ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తాను. లోపల మనకి చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి. సో డీటెయిల్ గా మొత్తం కూడా చూపిస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ ఆలయాన్ని 1143వ సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు కట్టించారు. ఆ కాలంలో ఈ ప్రతాపరుద్రుడు చాలా సార్లు వేటకి వెళ్తూ ఉండేవారంట. అయితే ఒక రోజు ఈ లక్ష్మీపురం అడవిలో వేటకి వెళుతూ ఉండగా మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు దగ్గర పడుకున్నారంట. మధ్యలో పక్కనే రామ్ రామ్ అని ఎవరో తపస్సు చేస్తూ వినిపించిందంట. అయితే అక్కడ తపస్సు చేస్తూ ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడే. హనుమంతుణ్ణి చూసిన ప్రతాపరుద్రుడు చూసి నమస్కరించి ఇంటికి వెళ్లిపోయాడంట. కానీ ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాత మధ్యలో హనుమంతుడు కలలో కనిపించి నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు అని చెప్పారంట. దాంతో వెంటనే ప్రతాపరుద్రుడు ఇక్కడ 1143లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కట్టించారు. అలా అప్పటి నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ వస్తున్నారు. కానీ ఒక 400 సంవత్సరాల తర్వాత మనల్ని మొఘల్స్ పరిపాలిస్తున్నప్పుడు గోల్కొండ కోటని ఔరంగజేబు ఆక్రమించాడు. అప్పట్లో ఔరంగజేబు చాలా హిందూ ఆలయాన్ని కూలగొట్టాడు. అందులో భాగంగా లక్ష్మీపురంలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా కూలగొట్టమని తన సైనికుల్ని పంపాడు. కానీ ఆ సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి కూలగొట్టలేకపోయారంట. దాంతో వెళ్లి ఔరంగజేబుకి చెబితే దాంతో ఔరంగజేబు స్వయంగా నేనే ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తానని ఈ ఆలయం దగ్గరికి వచ్చాడంట. వచ్చి గుణపంతో ఒక పోటు పొడవగానే వాతావరణం మొత్తం చేంజ్ అయిందంట. అదే సమయంలో ఆకాశం నుంచి చాలా ఉరుములు మెరుపులతో మందిర్ తోడ్నాహైతో పహలే తుమ్ కరో మన్ గట్, అంటే ఆలయాన్ని ధ్వంసం చేద్దాం అనుకుంటే మనసును గట్టిగా చేసుకో అని వినిపించిందంట. దాంతో ఔరంగజేబు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ ఆలయాన్ని కర్మన్ ఘట్ అని పిలుస్తున్నారు. అదే మెల్లిమెల్లిగా ఇప్పుడు కర్మన్ ఘట్ అయ్యింది. అండ్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడికి మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది జనాలు వస్తారు. అండ్ ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటది. ఈ ఆలయం బయట స్టార్టింగ్ లోనే మనకి ఒక కోనేరు కనిపిస్తుంది. ఇందులో చాలా తాబేలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే మనకి చాలా స్పేస్ కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటది ఏరియా మొత్తం కూడా. ఇంకా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తే మనకి ధ్యాన రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అండ్ ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించిన తర్వాత తర్వాత రాజులు కూడా ఇక్కడ ఈ ఆలయంలో చాలా ఉపాలయాలను కడుతూ ఈ ఆలయాన్ని చాలా డెవలప్ చేస్తూ వచ్చారు. ఇక్కడ మనకి చాలా ఉపాలయాలు కనిపిస్తాయి. ఇందులో మనకి ఫస్ట్ జగన్నాథ స్వామి ఆలయం కనిపిస్తుంది లోపల. ఇంకా ఇక్కడికి బయటికి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ రామాలయం కనిపిస్తుంది, తర్వాత నగరేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది, తర్వాత శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది, నెక్స్ట్ ఒక చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు కనిపిస్తాయి, తరువాత సరస్వతీదేవి ఆలయం కూడా కనిపిస్తుంది. తరువాత విశ్వనాథ ఆలయం కూడా కనిపిస్తుంది. తరువాత ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేస్తున్నారు. ఇట్లా ఇక్కడ చాలా ఉపాలయాలు కనిపిస్తాయి. ఈ టెంపుల్ బయట వాహన హనుమాన్ మందిరం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి చాలా మంది వాహన పూజలు చేపించుకుంటున్నారు. నిజంగా చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్. చాలా ఉపాలయాలు ఉన్నాయి లోపల. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే డెఫినెట్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.